ఇవాళ అమరావతి బంద్ కు జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో 29 గ్రామాల్లో బంద్ పాటిస్తున్నారు. పోలీసుల దౌర్జన్యం, డ్రోన్ వ్యవహారాన్ని నిరసిస్తూ బంద్ కొనసాగుతోంది. ఇక కృష్ణాయపాలెంలో రైతుల దీక్షకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ హరిత. రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈరోజు 67వ రోజుకు చేరుకున్నాయి. అలాగే పోలీసుల తీరుకు నిరసనగా ఈరోజు రాజధాని 29 గ్రామాల్లో కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రాజధానులకు వ్యతిరేకంగా 29 గ్రామాల మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మహిళలు కూడా ముందుకు వచ్చి 24 గంటల దీక్ష చేస్తూ ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నారు. 3 రాజధానుల వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడటమే కాకుండా రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన తమ పరిస్థితి ఏంటని రాజధాని రైతులు అడుగుతున్నారు. అలాగే రాజధాని రైతులు అమరావతికి మద్దతుగా 29 గ్రామాల్లో ఆందోళన చేస్తుంటే పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి రాజధాని రైతులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ రోజు పోలీసుల తీరుకు నిరసనగా రాజధాని గ్రామాల బంద్ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి. బంద్ కు వర్తక వాణిజ్య సంఘాలు, విద్యా సంఘాలు కూడా స్వచ్ఛందంగా మద్దతిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కృష్ణాయపాలెంలో ఉన్నాము. ప్రస్తుతం అంతా కొంతమంది రాజధాని గ్రామాల మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న ఈ 3 రాజధానుల అంశాన్ని ఏ రకంగా చూస్తారు? మరొక వైపు గత 2 రోజులుగా రాజధాని గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలు, కృష్ణాయపాలెం ఎంఆర్ఓ ఘటన గానీ, అలాగే ఎమ్మెల్యే రోజా ఘటన గానీ, అలాగే మందనంలో ఏదైతే డ్రోన్ కెమెరా తిప్పారని జరుగుతుందో, ఈ విధాలకు సంబంధించి ఏ రకంగా చూస్తారు? ముందుగా 5 కోట్ల ఆంధ్రులకి నమస్కారం. 1000 నమస్కారాలతో మీకు నమస్కారాలు పెడుతున్నారండి. దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ అమరావతి ప్రాబ్లమ్, వాజ్ ఓన్లీ 29 విలేజెస్ బట్ ఆల్సో ఏపీ క్యాపిటల్ ఇష్యూ. అందరికీ ఉపయోగిస్తుంది, అందరికీ సంబంధించింది ఇది. మిమ్మల్ని మీకు చేతులు వేడుకొని నమస్కరిస్తున్నానండి. ఇది అందరి ప్రాబ్లం, ఇది ఓన్లీ 29 విలేజెస్ ప్రాబ్లం కాదు. వీ హ్యావ్ టు ఫైట్ అవర్ రైట్స్. రాజధాని క్యాపిటల్ ఇక్కడే ఉండాలని మనం రైట్ కోటం మనం పోరాడుతున్నాం కాబట్టి మీ అందరూ కూడా మాకు సంఘీభావం తెలపాలి. ఇంకో విషయం కూడా, అనకాపల్లి మండలంలో ఇక్కడ పట్టా భూములు ఉన్నాయండి. ఆ పట్టా భూములు కూడా అక్రమంగా లాక్కుంటున్నారు మన గవర్నమెంట్. వాళ్ళ మీద కేసులు బనాయించి అక్రమంగా బలవంతంగా లాక్కుంటున్నారు. దానికి కూడా సమాధానం చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని నేను మీడియా ముఖంగా ఒకటే అడుగుతున్నాను, మీరు సెంటర్లో ఇది కమ్మవారి ప్రాబ్లం అనేది ఒకటే, దాని మీద మీరు ప్రాబ్లం ఫేస్ చేసి మీరు చెప్తున్నారు, అక్కడ ప్రాపగాండా చేస్తున్నారు కేంద్రం దగ్గర. మీరు మీ 151 ఎమ్మెల్యేస్ లో ఎంతమంది రెడ్డి సామాజిక వర్గం ఉంది, ఎంతమంది అదర్ క్యాస్ట్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, మీరు ముందు పత్రికా ముఖంగా తెలియజేయండి ప్రింట్ మీడియా ద్వారా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతమంది కమ్మారు ఉన్నారు, ఎంతమంది ఓసీలు, ఎంతమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, మేము కూడా మేము పత్రికా ముఖంగా మేము ఇస్తాము. మీరు కూడా మీరు స్టాటిక్స్ బయట తీయండి, అప్పుడు మీ మా మీద మీ ప్రోపగాండా చేయండి. ఆ అదర్ థింగ్ ఏంటంటే, మొన్న మేము నిన్న కాక మొన్న 2 రోజుల క్రితం ఎంఆర్ఓ గారు వచ్చారండి, ఇక్కడ గవర్నమెంట్ భూములు సర్వే చేసి అవి వేరే మా 29 విలేజెస్ లో వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి అలాట్ చేయాలని వచ్చారు. ఇక్కడ సర్వే నెంబర్లు ఆవిడ ఇచ్చిన 106, 103 సర్వే నెంబర్ లో అసలు గవర్నమెంట్ ల్యాండే లేదు. ఆ రోజు ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ గ్లాస్ డోర్ వేసుకుంది, కానీ ఆ డోర్ అనేది అసలు తీయలేదు ఆవిడ. అసలు ఆవిడ ముఖం కూడా మాకు అసలు మాకు తెలియదు. ఫస్ట్ తీసినప్పుడు దిగి అక్కడ నుంచున్నప్పుడు ఫోటోలు తీశారు, ఆ ఫోటోలో చూడటమే కానీ ఆవిడ డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మేము డైరెక్ట్ గా కూడా చేయలేదండి. ఆవిడ మా మీద ఈ 426 మంది మీద కేసులు పెట్టించారు. ఆ ఎంఆర్ఓ మంగళగిరి ఎంఆర్ఓ గారు చివరికి వచ్చారు. ఆ ఎంఆర్ఓ గారిని కూడా మేము అడుగుతున్నామండి. ఆ నోతక్కి శ్రీదేవి గారు, నేనే ఎంఆర్ఓ గారి ముందు మాట్లాడింది, అందరూ చుట్టూతో ఉన్నారు, మాట్లాడింది మేమిద్దరమే. ఆ ఎంఆర్ఓ గారు కూడా వచ్చి మమ్మల్ని అడగమనండి, మా దగ్గరికి రమ్మనండి, మా 426 మంది ఎవరైతే కేసులు పెట్టారో అందరూ వస్తారు. ఎంత మంది అయితే ఏ స్టేషన్ లో 4,000 మంది 5,000 మంది ఉన్నారో అందరూ జైలు బోరో కార్యక్రమం మేము పెట్టుకుంటాము. మేమే మీకు అరెస్ట్ అవుతాం, మా మీద కేసులు పెట్టినా మేమేం దడవు. మా మీద కేసు పెట్టారు, నేను ఫస్ట్ నుంచి నేను ఈ ఉద్యమంలో యాక్టివ్ గా లేను. మీరు నన్ను మా అందరినీ కేసులు పెట్టి మా అందరినీ ఇంకా యాక్టివ్ పార్టీ చేసినందుకు మీకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. మమ్మల్ని ఇంకా ధైర్యంతో ఉండమని మీరు కేసులు పెట్టారు, మేము ఇంకా ధైర్యంతో ముందుకొస్తాం. ఈ కేసులు మా మీద ఎన్ని కేసులు పెట్టినా మేము దడిసేదే లేదు, ఎందుకంటే ఇది ధర్మ పోరాటం, ఇది అధర్మ పోరాటం కాదు. ఆ ధర్మ పోరాటం కూడా మాకు పూర్వీకుల నుంచి వచ్చిన స్థలం కోసం మేము అడుగుతున్నామే గాని మిమ్మల్ని ఎక్కడి నుంచో దొబ్బుకొచ్చిన స్థలాల కోసం మేము అడగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడైనా మీరు ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకొని
మీ పాలన మీ అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా సాగిస్తారని మేము కోరుతున్నామండి. అలా కాని పక్షంలో మీ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోయేది మాత్రం 100% కరెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ రాజధాని ఏ రైతైనా సరే ఒక్క రైతైనా సరే కన్నీరు కార్చారు అంటే ఆ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోయినట్టే. మీరు ఒక్కసారి ఆలోచించుకొని మా మీద సరైన నిర్ణయం తీసుకొని మా అందరికీ మంచి వార్త చెప్తారని మేము మీకోసం ఎదురు చూస్తూ ఉంటామండి. అలాగే మేము నిన్న కూడా శివరాత్రికి కూడా మా వాళ్ళందరూ నేనే మా వాళ్ళందరూ రాత్రంతా నిన్నంతా జాగారం చేశారు, ఉపవాసం ఉన్నారు. ఈ రోజు కూడా కొంచెం అందుకే కొంచెం పలసపడ్డారు, లేకపోతే చాలా మంది వచ్చేవాళ్ళు. అందరు కూడా మీ మనసు మార్చి మనకి రాజధాని ఇక్కడే ఉంచాలని మేము కోరుకుంటున్నామండి. రైతులు దాదాపు 67 రోజులు ఈ రోజు 67 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మరొకవైపు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ రైతుల ఆందోళనకి మేము సంఘీభావం తెలుపుతాము, అలాగే సహకరిస్తామని కూడా చెప్తూనే రైతులు ఆందోళన చేస్తుంటే అక్రమంగా కేసులు పెట్టి బనాయిస్తున్నారు. ఏ రకంగా చూస్తారు? ఇది దోపిడీ దొంగల ప్రభుత్వం లాగా ఉంది. కానీ రైతుల్ని హింసించడం, దొంగ కేసులు పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళ చేత కానీ తలమే ఇది కేవలంగా మాత్రం. ప్రభుత్వం ఎంతసేపు ఉండగా కానీ ఎట్లా దోపిడీ చేసి ఎట్లా చేయాలనే ఆగం చేద్దామనే దురుద్దేశం తప్పితే, వీళ్ళు వచ్చిన రోజుల నుంచి రద్దులు ప్రభుత్వము పడగొట్టే ప్రభుత్వం తప్పితే, కూర్చే ప్రభుత్వం తప్పితే ఒక్కటి కూడా సరైన ఈరోజుకి నిర్మాణ ప్రకారంగా ఒక్క ఇటుక పెట్టారేమో ఎక్కడైనా ఈ 9 నెలల్లో ఎక్కడైనా చూపిస్తామన్నాండి. ఇంతవరకు ఎంతసేపు ఉండా రాజధాని తీసుకెళ్ళి ఎవరికో వాళ్ళు కొన్న స్థలం బాగు చేసుకోవడానికి, వాళ్ళు లాభపడటానికి, వాళ్ళ సొంత లాభానికే కానీ వీళ్ళు చేసింది మాత్రం అంతా దురాగతము. ఇటువంటి ప్రభుత్వాన్ని ఇంతవరకు నాకు 76 సంవత్సరాలు, ఇంతవరకు ఇటువంటి ప్రభుత్వాన్ని ఇటువంటి ముఖ్యమంత్రిని మేము చూడలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని, వీళ్ళు కమ్మాళ్ళు, వీళ్ళు రెడ్లు మార్తికలు కాదు, అన్ని కులాలు ఉన్నారు, అందరూ రాజు అంటే ఏంటి, అందరూ సమానంగా చూడాలి. నువ్వు ఒక రాజు అయి ఉండి రాష్ట్రానికి రాజువి, అటువంటి అడిగి నువ్వు ఇంత దౌర్భాగ్యపు పనులు చేస్తున్నావంటే దేశం మొత్తం నిన్ను విమర్శిస్తుంది. ప్రతిపక్షాలే కాదు, ప్రపంచం మొత్తం కూడా నిన్ను విమర్శిస్తుంది. నీ గతి అధోగతి పాలు అయిపోతుంది, చూసుకో ముందు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇన్ని పోరాటాలు అయినా చేస్తాం గానీ అమరావతిని వదులుకునే ప్రసక్తి లేదని చెప్పి రాజధాని రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. అమరావతి ఉద్యమం 67వ రోజు ఉధృతంగా కొనసాగుతోంది. దీక్షలు, ధర్నాలు, ఆందోళనలతో మారుమోగుతోంది. కాదే జోరుతో ఉద్యమాన్ని రైతులు కొనసాగిస్తున్నారు. ఇవాళ అమరావతి బంద్ కు జేఎస్సీ పిలుపునిచ్చిన నేపథ్యంలో 29 గ్రామాల్లో బంద్ పాటిస్తున్నారు. పోలీసుల దౌర్జన్యం, డ్రోన్ వ్యవహారాన్ని నిరసిస్తూ బంద్ కొనసాగుతోంది. విద్యా వ్యాపార సంస్థలు మూసివేశారు. స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్ కు వ్యాపారులు పూర్తి మద్దతు తెలిపారు. అత్యవసర సేవలు మినహా వ్యాపార కార్యకలాపాలు తెరుచుకోలేదు. రాజధాని రైతుల దీక్షలకు విపక్ష పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. రైతుల ఆందోళనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కృష్ణాయపాలెం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రోజా. రాజధాని గ్రామాల్లో ఈ రోజు రైతుల ఆందోళనలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. పోలీసుల వైఖరికి నిరసనగా ఈ రోజు 29 రాజధాని గ్రామాలు కూడా బంద్ పాటిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజధాని రైతులకు మద్దతుగా ఈ రోజు సిపిఎం బృందం రాజధాని గ్రామాల్లో పర్యటిస్తుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు ఆధ్వర్యంలో సిపిఎం బృందం ఈ రోజు రాజధాని గ్రామాలకు పర్యటించి రైతులకు మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం మనతో మధు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే చెప్పండి, రాజధాని గ్రామాల్లో గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలని ఏ రకంగా చూస్తారు? అత్యంత నిరంకుశమైనటువంటి పద్ధతుల్లో పోలీసులు వ్యవహరిస్తున్నారు. రాజధాని కోసం ప్రభుత్వం అడిగితే రాజధాని వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రైతాంగం తమ భూములు ప్రభుత్వానికి ఇస్తే, ప్రభుత్వం మారిందనేటువంటి పేరుతో రాజధాని కోసం ఇచ్చినటువంటి భూముల్ని రాజధాని కోసం వినియోగించడం అనేటువంటిది కాకుండా అమరావతి రాజధానిని ఇక్కడి నుంచి విశాఖపట్నానికి తరలించేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వ్యవహరించడాన్ని ప్రజలు ఏకోన్ముఖంగా ఖండిస్తున్నారు. కేవలం ఇక్కడున్న 29 గ్రామాల ప్రజలే కాదు, రాష్ట్రంలో దాదాపు 10-12 జిల్లాల యొక్క జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా కేంద్రాల్లో కూడా నేను పర్యటించాను. చాలా ప్రాంతాల్లో ఈరోజు
ఈ అమరావతి అనేటువంటి రాజధానిని ఇక్కడి నుంచి తరలిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది చాలా అన్యాయమైనటువంటి ఒక వాతావరణం రాష్ట్రంలో ఉన్నది. అందుకనే 29 గ్రామాల సమస్య, వీళ్ళు ఏం చేస్తారులే అని చెప్పి ప్రభుత్వం భావిస్తే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇది ప్రజల రైతుల యొక్క న్యాయమైనటువంటి కోరిక. కేవలం ఇక్కడ ఉన్నటువంటి రైతులే కాదు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం కూడా, ప్రకాశం జిల్లా, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా, అటు నెల్లూరు జిల్లా, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం కూడా రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నానికి తరలించడాన్ని తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించకుండా మూర్ఖంగా ఇదేదో 29 గ్రామాల యొక్క సమస్యగా భావించి వీళ్ళని ప్రభుత్వం నిర్బంధంతో పోలీసుని వినియోగించి కేసులు పెట్టి తద్వారా ఈ ఉద్యమాన్ని, ఈ అలజడిని, ఈ అసంతృప్తిని అణిచేయాలని చెప్పేసి ప్రభుత్వం పూనుకుంటే ఇది చాలా పొరపాటు. నేను మనవి చేస్తున్నాను, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీ యొక్క ప్రతినిధిగా నేను మనవి చేస్తున్నాను, అమరావతిలో జరుగుతున్నటువంటి ఈ ఆందోళన, ఈ పోరాటం చాలా న్యాయసమ్మతమైంది. ఈ ప్రభుత్వం అమరావతిని ఇక్కడి నుంచి అక్కడికి తరలించడానికి వీల్లేదు. ఏ పరిస్థితుల్లో మేము అంగీకరించాం మీకు, ఇది అలాంటి పరిస్థితే వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున కదులుతారు. అందుకని అలాంటి ఇప్పటికైనా మించిపోయింది లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించి వెంటనే రైతాంగంతో సంప్రదింపులు జరపాలి. ఒకవేళ నువ్వు రాజధాని ఇక్కడి నుంచి నువ్వు తరలించదలుచుకుంటే నువ్వేం చేయదలుచుకున్నదో ఈరోజు ముఖ్యమంత్రి ఖచ్చితంగా రైతులతో మాట్లాడాలి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని రాజధానిగా ప్రకటించిన తర్వాత దానికి సమాధానం చెప్పాల్సినటువంటిది కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. ఇదేదో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క విధానం కింద దీన్ని కొట్టేస్తే కుదరదు. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలన్నీ కూడా వర్తమానంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమలు జరపాలి. అందుకని ఈ ప్రభుత్వం చాలా నిరంకుశంగాను దౌర్జన్యపూరితంగాను రైతాంగం మీద ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. 400 మంది రైతులు, మహిళల మీద ఈ రకమైనటువంటి కేసులు పెట్టడాన్ని మేము ఖండిస్తున్నాం. ఈ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి ప్రభుత్వం. గతంలో అటు మర్డర్ కేసులు కూడా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్టాటి ఇప్పటికి పెట్టినటువంటి కేసులే కాక ఇంకా 400 మంది, ఇదిగో 27 మంది మీద కేసు పెడుతున్నాం, ఇంకా 400 మంది ఉండారని చెప్పేసి చెబుతుంది. ఈ పోలీసు వాళ్ళ యొక్క ఈ ఆగడాలు కూడా సాగవు. ఇలాంటి దౌర్జన్యం చరిత్రలో ఇట్టాటి దౌర్జన్యాలు జరిగిన దగ్గర అంతా కూడా వాళ్ళు చాలా చిక్కు సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ పోలీసుల యొక్క ఈ దౌర్జన్యాన్ని ప్రజలు జరుగుతున్నటువంటి దౌర్జన్యం అని అనుకుంటే అది పొరపాటు. ప్రజల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యం కింద దీన్ని భావించాలి. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టుకు సంబంధించినంత వరకు ఈరోజు మీరు సాగిస్తున్నటువంటి పోరాటంలో మేము అంతర్భాగంగా ఉన్నాం, మీతో ఉంటాం. మీరు మీ మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యకాండని ఖండిస్తాం. మీతో కూడా అవసరం వస్తే అన్ని రకాలైనటువంటి నిర్బంధాన్ని మేము కూడా ఫేస్ చేస్తాం తప్ప మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టే సమస్య లేదు. ఈ మాట మీకు చెప్పిపోదామనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ పర్యటన కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అందువల్ల ధైర్యంగా రాబోయే రోజుల్లో ఎన్ని రోజులైనా ఈ ప్రభుత్వం యొక్క వైఖరి మారేదాకా ఈ పోరాటాన్ని మీరు కొనసాగించండి, మీతో కూడా మేము ఉంటామని చెప్పేసి సందర్భంగా ప్రకటిస్తూ మీ ధైర్యం ఇప్పటికే మీరు సాగించినటువంటి పోరాటం నైతికంగా ఇవేళది న్యాయమైంది. రైతులు కోరుతున్నది న్యాయమైన సమస్య. రైతుల భూములు ఒకసారి తీసుకున్న తర్వాత ఆ భూములు ఏం చేస్తారో చెప్పకుండా ఎవరికో వాళ్ళకో వీళ్ళకో ఇవ్వడం కోసం మళ్ళా సర్వే చేయడానికి పూనుకుంటే ఇది తప్పు, ఇది చేయకూడని పని. ముందు రాజధాని కోసం రైతులు ఇచ్చారు భూములు, కాబట్టి దానికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం ఈ రకంగా డొంక తిరుగుడు వ్యవహారాలు సరైనవి కాదు. అందువల్ల నైతికంగా ఈరోజు అమరావతిలో జరుగుతున్నటువంటి ఆందోళన విజయం సాధించిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని వెనక్కి కొట్టడం
జరిగి తీరుతుందని చెప్పి మేము నమ్ముతున్నాం. ఆ రకంగా మీరు ధైర్యంగా ఈ పోరాటాన్ని కొనసాగించమని చెప్పి మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు మేము తెలియజేస్తూ మీకు అందరికి కూడా నమస్కారం. సార్ సార్ ఈరోజు రైతుల ఆందోళన 67వ రోజుకి చేరుకున్నాయి. 67 రోజుల నుంచి రైతుల ఆందోళన చేస్తున్నారు. మహిళలు కూడా ముందుకొచ్చి 24 గంటల దీక్ష కూర్చున్నారు. కానీ రాజధాని గ్రామాల్లో ఇంత ఆందోళనలు జరుగుతున్న రాజకీయ పార్టీలు కూడా అమరావతి తరలింపును వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆల్రెడీ కొన్ని కొన్ని విభాగాలకు సంబంధించి మీరు వైజాగ్ రావాల్సిందిగా కొన్ని ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఏ రకంగా చూస్తారు ఈ పరిణామాలు? నా దృష్టిలో ఇది అంత తేలికైనటువంటి విషయం కాదు. ఈ తరలింపు సాధ్యం కాదు. ఒకవేళ మూర్ఖంగా ఒకటి రెండు ఆఫీసులు ఏమైనా తరలింపు చేసినా చాలా చిక్కు సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఇది అమలు జరగదు. మూడు రాజధానులు అనేటువంటిది దేశం నవ్విపోతూ ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి గంటన్నరసేపు మొన్న మాట్లాడొచ్చాడు. ఢిల్లీలో వాళ్ళంతా మొన్న గంటన్నరసేపు మాట్లాడిన దాంట్లో నరేంద్ర మోడీ ఈయనకి హామీ ఇచ్చినట్టుగా మాకు అర్థమవుతుంది. సిఏఏ ముస్లిం మైనారిటీలకి పౌర చట్టంలో సవరణ ఏదైతే తీసుకొచ్చాడో దాన్ని నేను వ్యతిరేకిస్తానని చెప్పి ఇంతకుముందు ముఖ్యమంత్రి ఇక్కడ ప్రకటించాడు కడపలో. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఈ యొక్క జనాభా లెక్కలతో దాంతోపాటు ఈ పౌర చట్టం అనేటువంటి దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మేము రాష్ట్రంలో అమలు జరుపుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల నాడు తీర్మానం చేసింది. దీని అర్థం ఖచ్చితంగా నరేంద్ర మోడీ యొక్క ఒత్తిడికి లొంగిపోయి ఆయన ఏదో ఈయనకు హామీ ఇచ్చాడు, ఈయన దాన్ని అమలు జరపడం కోసం దేశంలో 14 రాష్ట్రాలు అమలు జరపటలా. ఈయన అంతకుముందు నేను అమలు జరపనని చెప్పినటువంటి వాడు ఇప్పుడు అమలు జరపడానికి సిద్ధం అవుతా ఉన్నాడు. లోపాయికారి ఒప్పందం జరిగింది. ఇందులోనే పెద్ద కుట్ర కనపడతా ఉంది. బీజేపీ ఇక్కడేమో రాజధాని అమరావతి ఉండాలంటది, ఢిల్లీలో ఏమో ఒక్క మాట నరేంద్ర మోడీ నువ్వు రాజధానిని ఈ రకంగా తరలించడం కుదరదు అని ఒక్క మాట నరేంద్ర మోడీ చెప్తే జగన్మోహన్ రెడ్డి పని చేయలేడు. ఆ దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు. కానీ ఆ మాట చెప్పడానికి సిద్ధం కావట్లా. కౌన్సిల్ కూడా అదే రకంగా తరలించడం కోసం ఈయన అడగడం ఆయన అంగీకరించడం ఇదో జరిగినట్టుగా కనపడతా ఉంది. ఏమైనా ఇది ఏ రకంగానూ ఇది అంగీకరించడానికి వీల్లేదు అని మేము గట్టిగా భావిస్తున్నాం. అందుకని నేను భావించడం మా వరకు మేము ఈ రాజధాని తరలింపు అనేటువంటిది ఒకవేళ మూర్ఖంగా కొన్ని కార్యాలయాలు అవి ఇవి చేసినప్పటికి కూడా ఇది ఒక పెద్ద తీవ్రమైనటువంటి చిక్కు సమస్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం యొక్క మనుగడకే ఇది ఒక తీవ్రమైనటువంటి సవాలుగా మారుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. బాబు గారు మీరు చెప్పండి, రైతుల ఆందోళనలు చేస్తున్నారు, రైతుల ఆందోళనకు మద్దతు సహకరిస్తామంటూనే పోలీసులు వారి మీద అక్రమ కేసులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది, ఏ రకంగా చూస్తారు? ఇది సహకరించే రకంగా ప్రభుత్వం వాళ్ళకేమీ లేదు. రైతులతోనూ అమరావతి ప్రాంత ప్రజలతోనే ఇంతవరకు కనీసం మాట్లాడటానికే ముందుకు రాకపోగా పైపెచ్చు పోలీసుల ద్వారా తమ పరిపాలన సాగించాలనుకోవటం, రైతుల ఉద్యమాల్ని అమరావతి ప్రజల ఉద్యమాల్ని అణిచివేయాలనుకోవటం అవివేకం తప్ప ఇంకోటేం కాదు. రైతులు కాదు ముద్దాయిలు, ప్రభుత్వమే ముద్దాయి. గతంలో చేసుకున్న ల్యాండ్ పూలింగ్ ఒప్పందాన్ని ఇవాళ మోసపూరితంగా నిరాకరించి అమలు చేయడానికి నిరాకరిస్తున్న ఈ ప్రభుత్వమే ముద్దాయి. ఆ ప్రభుత్వం ఇవాళ రైతుల మీద ఇటువంటి కేసులు పెట్టడం అంటే, ఏ గతంలో మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు కేసులు పెడితే మా మీద కేసులు పెట్టారని ఆ రోజు మీరు మాట్లాడారు, మరి వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చి మీరు చేస్తున్న పనేంటి? కేసుల ద్వారా ఉద్యమాన్ని అణిచేస్తారా? కాబట్టి మీకు పోలీసులు ఉండొచ్చు, కానీ అమరావతి ఉద్యమానికి రాష్ట్ర ప్రజల మద్దతు ఉంది. ఆ ప్రజల మద్దతుతో తప్పనిసరిగా కూడగడతారు. జగన్ గారు మీకు మోడీ గారి సపోర్ట్ ఉందనుకుంటున్నారేమో, మోడీ గారు మీతో కలిసినా మీరు మోడీ గారితో కలిసినా ఈ అమరావతిని మార్చడం మీ వల్ల కాదు. రాష్ట్ర ప్రజలు ఉద్యమిస్తారు, అవసరమైతే ఇద్దరికీ కూడా బుద్ధి చెప్తారని కూడా మేము హెచ్చరిస్తూ ఈ కేసులను ఎప్పటికైనా ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, బీజేపీతో జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కయ్యాడు, అందుకే అమరావతికి ఈ దుస్థితి వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి కదిలిస్తే ఊరుకోము, రైతుల ఆందోళనకు తాము కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి సిపిఎం నేతలు చెప్తున్నారు. ఇదేకున్న పరిస్థితి ఓటో స్టూడియో.